ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रीपादवल्लभदत्तात्रेयसद्गुरुपरब्रह्मणे नमः దక్షిణాంనాయ శృంగేరీ శారదాపీఠాదీశ్వరులు జగద్గురువులు అనంతశ్రీ విభూషితులు శ్రీ శ్రీ దివ్య దివ్యచరణాబ్జములకు అనంతకోటి సమర్పణం సమర్పణంచేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురీలక్ష్మీ నృసింహపరబ్రహ్మణే నమో నమ స్వధర్మ టీవీకి స్వాగతం వార ఫలములలో భాగంగా ఈ మాసం అంటే జూన్ పద్నాలుగవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఈ వారంలో ఉండేటువంటి గ్రహముల యొక్క సంచారాన్ని బట్టి గ్రహగతులను బట్టి మనం ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం ఈ వారం గ్రహ సంచారాన్ని చూస్తే వృషభంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు మిథునంలో రవి బుధ రాహువులు ధనస్సులో సంచారం చేసేటువంటి కేతువు మకరంలో ఉన్నటువంటి గురువు శని కుంభంలో ఉన్నటువంటి కుజుడు అలాగే మీనల్లో మేషంలో వృషభంలో చంద్ర సంచారం ఎందుకంటే చంద్రుడు రోజున్నర వరకు మారిపోతాడు కాబట్టి మీనల్లో మేషంలో వృషభంలో ఉండేటువంటి చంద్ర సంచారాన్ని బట్టి ఏమిటి అంటే ఈ వారము మనకు సోమవారము ప్రత్యేకంగా మిథున సంక్రమణం అంటే మిథున రాశిలోకి సూర్యుడి యొక్క ప్రవేశం జరుగుతోంది దీనిని బట్టి కూడా కొన్ని నక్షత్రముల వారికి కొన్ని రాశుల వారికి కొన్ని ఫలితములలో మార్పు అనేటువంటిది ఉంటుంది ముఖ్యంగా ప్రస్తుతం వాతావరణం ఏమాత్రం ఆశాజనకంగా లేదు కరోనా అనేటువంటిది భయంకరంగా తెలియకుండానే కమ్మి వేస్తూ ఉన్నది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము గతంలో కంటే ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము ప్రతి ఒక్కరు కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటారు అని ఆశిస్తూ ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం కుజుడు శుక్రుడు రాహువు శుభమైనటువంటి స్థానంలో సంచారం చేస్తున్నారు ఈ వారమంతా రవి అర్ధ శుభుడు వారంతో పోలిస్తే ఈ వారం యోగదాయకంగా ఉంది అనుకున్నవి సాధిస్తారు తలచినటువంటి కార్యములు పూర్తవుతాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది మానసిక స్థైర్యముతో ముందడుగు వేస్తారు నూతన పథకాలకు శ్రీకారం చుడతారు పెట్టుబడులు స్పెక్యులేషన్ మొదలైనటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది వ్యాపారస్తులకు ఆశించినటువంటి లాభాలు వారాంతంలో కనిపిస్తూ ఉన్నాయి మహిళలకు యథార్థంగా శ్రమ ఉన్నప్పటికీ శ్రమలోనే ఆనందాన్ని పొందుతారు అలాగే విద్యార్థిని విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సత్ఫలితములు ఈ వారంలో పొందేటువంటి ఆస్కారము ఉంది ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నములన్నీ కూడా అవుతాయి రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి అంశము ప్రతినిధుల యొక్క విషయంలో కావచ్చు లేకపోతే మధ్యవర్తిత్వంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అవివాహితులకు వివాహ యోగము మొదలైనటువంటి శుభమైనటువంటి ఫలితములతో పాటు ఆర్థికమైనటువంటి విషయముల ఎందు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము వారాంతంలో కొన్ని కఠినమైనటువంటి చిక్కు సమస్యలు ఎదురయ్యేటువంటి ఆస్కారము ఉంది ఆర్థికంగా కాబట్టి ఆర్థికంగా చాలా ప్రణాళికాబద్ధంగా ఉండటం మంచిది దుబారా ఖర్చులు తగ్గించుకోవటం ద్వారా సత్ఫలితములు పొందుతారు మేషరాశివారు శివపంచాక్షరి స్తోత్రము మరియు సోమవారం నాడు గోసేవకు ఏదైనా గ్రాసం ఇవ్వటం లాంటి పరిహారములు చేయటం ద్వారా ఈ వారము దైవబలాన్ని గ్రహబలాన్ని గ్రహ బలాన్ని పొంది ఇంకా మంచి ఫలితాలు పొందుతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం బుధుడు గురువు శుక్రుడు శుభమైనటువంటి స్థానాల్లో సంచారం చేస్తున్నారు రవి కుజులు అర్ధశుభులు ముఖ్యంగా ఈ వృషభ రాశిలో మనం చూసినట్లయితే మృగశిరా నక్షత్రం వారికి ఈ మిథునల్లో ప్రవేశించినటువంటి సూర్యుడి యొక్క వేధ ఏదైతే ఉన్నదో దానివల్ల కొన్ని మనస్తాపాలు అలాగే కొన్ని చిక్కులు ఎదురయ్యేటువంటి సూచన ఉన్నది కాబట్టి తగు జాగ్రత్తతో ఉండటం మంచిది ఇక మిగతా నక్షత్రాల వారికి యథావిధిగా యోగకాలం అని చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో మాత్రము చాలా శ్రద్ధ తీసుకోవటం మర్చిపోవద్దు బంధుమిత్రులతో కాలం గడుపుతారు కుటుంబ సభ్యులతో చక్కటి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు మనోల్లాసము వారము చివర భాగంలో కొద్దిగా క్లేశం పడేటువంటి ఆస్కారము ఉంది ఉద్యోగస్తులకు తీవ్రమైనటువంటి పని ఒత్తిడి పని భారం వల్ల కొద్దిగా శ్రమ ఉన్నప్పటికీ వారు ఉద్యోగంలో సంతృప్తిని పొందుతారు అలాగే ఖర్చులు అదుపులో ఉండకపోవటం వల్ల ఖర్చులు ఎక్కువ కావటం వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అయినప్పటికీ ముందు చూపుతో ధైర్యంగా భగవంతుని యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళటమే వృషభరాశి వారికి తగినటువంటి సూచన ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు సత్ఫలితాలను ఖచ్చితంగా వీరు పొందుతారు అలాగే ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నములు అనుకూలిస్తాయి అలాగే రాజకీయ నాయకులకు మంచి కాలము అని చెప్పవచ్చు తలచినటువంటి ముఖ్యమైనటువంటి పనులు పూర్తవుతాయి వారాంతంలో వృషభ రాశి వారు దుర్గా పరమేశ్వరి స్తోత్ర పారాయణము కానీ లేక అర్గలా స్తోత్ర పారాయణము ఈ రెండు పారాయణములు ఈ వారమంతా చేయటం ద్వారా ఇంకా సానుకూలమైన ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారు శుక్రవారం నాడు గోసేవ చేయటం చాలా మంచిది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం శుక్రుడు శుభంగా ఉన్నాడు శుక్రుడి యొక్క శుభాధిక్యత అలాగే కేతువుల యొక్క అర్ధశుభత్వ ఫలితములతో ఈ వారం కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలే మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చాలా బద్ధకం పెరిగిపోతుంది బద్ధకాన్ని తగ్గించుకోవటం ద్వారా కార్యసిద్ధి కలుగుతుంది అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు ముఖ్యంగా సూర్య సంచారం వల్ల పునర్వసు నక్షత్ర జాతకులకు బాగుంటుంది కొన్ని అనుకోనటువంటి ఎంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని కొన్ని కఠినమైనటువంటి జటిల సమస్యలకు ఈ వారంలో పరిష్కారం అనేటువంటిది దొరకవచ్చు అలాగే నూతన కొనుగోళ్ళు నూతనమైనటువంటి ప్రణాళికలకు చాలా అనుకూలమైనటువంటి సమయము అలాగే వృధా ప్రయాణాలు చేసేటువంటి అవకాశము ఉన్నది కాబట్టి ప్రయాణముల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఖర్చులు చాలా పెరిగిపోతాయి ఆర్థికమైనటువంటి ప్రణాళిక లేకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని ప్రదర్శించకుండా ఓర్పుతో సహనంతో ఆచితూచి మాట్లాడటం ద్వారా మీ పనులన్నీ కూడా విజయవంతంగా నెరవేరే ఆస్కారము ఉన్నది స్త్రీలకు మానసికమైనటువంటి స్థైర్యము సౌఖ్యము ఉంటుంది మనోల్లాసము ఉంటుంది నూతన వస్త్ర ప్రాప్తి కూడా ఉంది అలాగే బంధుమిత్రుల యొక్క సమాగమము మరియు రాజకీయ నాయకులకు కొద్దిగా క్లేశము ఉన్నప్పటికీ వారాంతంలో వీరికి కొన్ని ముఖ్యమైనటువంటి పనుల ఎందు సానుకూలత ఏర్పడుతుంది విద్యార్థిని విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితములు ఈ వారంలో పొంది ఉన్నత విద్యలో వీరు సఫలీకృతులు అవుతారు మిథున రాశి వారు అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణము ఈ వారం మొత్తం చేయటము మరియు శనివారం నాడు అలాగే ఆదివారం నాడు గోసేవ చెయ్యటం ద్వారా ఇంకా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారము గురువు శుక్రుడు కేతువు శుభమైనటువంటి స్థానముల్లో సంచారం ఈ వారం రవి అర్ధశుభుడిగా కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు ముఖ్యంగా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులకు స్థాన చలన సూచన అనేటువంటిది ఈ వారంలో నెరవేరే ఆస్కారము ఉంది మీ ప్రయత్నం ద్వారా అది సఫలీకృతం అవుతుంది అయితే ఆరోగ్య విషయంలో కొంత మార్పులు కలుగుతాయి కొద్దిగా వార మధ్యములో అనారోగ్య సూచన కూడా కనిపిస్తూ ఉన్నది ఆర్థిక విషయములయందు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి పెట్టుబడులు షేర్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా కొద్దిగా నష్టం అయ్యేటువంటి ఆస్కారము ఉన్నది కుటుంబ వ్యవహారములయందు చాలా జాగ్రత్త అవసరము ఇతరుల ప్రమేయాన్ని మీ కుటుంబంలో ఎప్పుడూ కూడా తీసుకురాకుండా ఉన్నట్టయితే బాగుంటుంది ఎందుకంటే చాలా అపార్థాలకు దారితీసేటువంటి కొన్ని సంఘటనలు జరిగే ఆస్కారం ఉన్నది కాబట్టి కుటుంబ విషయంలో ఇతరుల జోక్యమును నివారించటం ద్వారా మీకు చాలా బాగుంటుంది అలాగే అన్ని రంగాల్లో ముఖ్యంగా మీడియా కావచ్చు లేకపోతే ఉద్యోగంలో కావచ్చు అందరికీ కూడా ఈ వారమంతా కూడా యోగదాయకమైనటువంటి సమయము అని చెప్పవచ్చు విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలు ఎదురవుతాయి ఉన్నత విద్య కోసం మీరు చేసేటువంటి ప్రయత్నములు తప్పకుండా సఫలీకృతమవుతాయి మహిళలకు నూతన ఆభరణ ప్రాప్తి వస్తుప్రాప్తి షాపింగ్ విషయంలో మాత్రము జాగ్రత్తగా ఉండాలి అలాగే రాజకీయ నాయకులకు చాలా సానుకూలమైనటువంటి సమయము చెప్పవచ్చు కర్కాటక రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణము ఈ వారం మొత్తం చేయటము మరియు గురువారం నాడు ఆవుకు సేవ చేయటం ఆవుకు ఏదైనా తినిపించటం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందుతారు తదుపరి సింహరాశి ఈ వారం సింహరాశి వారికి రవి కావచ్చు బుద్ధుడు శని రాహువులు బాగున్నారు మంచి యోగవంతమైనటువంటి కాలమే ఇంకా ముందు కాలం చాలా బాగుండేటువంటి ఆస్కారము ఉంది ఆకస్మికమైనటువంటి ధనలాభము ఈ వారంలో మీకు ఉంటుంది ముఖ్యంగా రాజకీయ నాయకులకు నూతనమైనటువంటి పదవి కోసం ప్రయత్నములు సానుకూలమవుతాయి పదవి యోగ సూచన కూడా వారాంతంలో కనిపిస్తూ ఉన్నది అలాగే బంధుమిత్రులతో కానీ జ్ఞాతులతో కానీ విరోధం అనేటువంటిది ఎప్పుడూ మంచిది కాదు కాస్త నోరును అదుపులో పెట్టుకోవడం ద్వారా వినయంగా విధేయకతో నమ్రతతో మాట్లాడటం ద్వారా చాలా పనులు మీకు విజయవంతంగా పూర్తవుతాయి అలాగే వస్త్రలాభం సూచిస్తూ ఉన్నది అలాగే ఏదైనా ఇతరులకు కడుపు నింపటం దానం చేయటం వంటి మంచి పనులతో ఇంకా అద్భుతమైనటువంటి ఫలితములు సింహరాశి వారు పొందవచ్చు వారం మధ్యలో మనోల్లాసం ఉంటుంది అలాగే పుణ్యకార్య ఆచరణ ఎందు మనస్సు లగ్నమవుతుంది స్త్రీలకు చాలా సంతృప్తిగా ఉంటుంది భర్తతో సౌఖ్యము అలాగే పురుషుడికి స్త్రీ ద్వారా చక్కటి సౌఖ్యము మొదలైనటువంటివి చాలా సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు చక్కటి యోగదాయకమైనటువంటి మంచి ఫలితాలు అంటే ఇన్ని రోజులు కష్టపడ్డందుకు సానుకూలమైనటువంటి ఫలితముల యొక్క శ్రవణము ఈ వారం తప్పకుండా జరుగుతుంది అలాగే ముఖ్యంగా మహిళలకు ఈ వారమంతా కూడా యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు సింహరాశి వారికి ఈ వారమంతా కూడా అర్గలా స్తోత్ర పారాయణం కానీ లేక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ రెండు పారాయణములు చేయటం ద్వారా ఇంకా దైవానుగ్రహం కలిగి ఇంకా చక్కటి ఫలితాలు పొందుతారు అలాగే వీరు సోమవారం నాడు గోసేవ చేయటం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందుతారు తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారమంతా రవి కుజుడు బుధుడు గురువు శుక్రుడు శుభమైనటువంటి స్థానముల ఎందు సంచారం చేస్తున్నారు మంచి సమయమని చెప్పవచ్చు గత కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఏవైతే పనులున్నాయో అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి పనులు అవన్నీ ఇప్పుడు సానుకూలమైనటువంటి ఫలితములు ఇచ్చే విధంగా పూర్తి కావటానికి మీకు చక్కటి అనుకూలమైనటువంటి సమయము అలాగే శరీర ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఎక్కడ పడితే అక్కడ తినటం కానీ బయట దొరికే ఆహార పదార్థాల వల్ల కొద్దిగా కీడు సంభవించేటువంటి అవకాశము ఉన్నది ముఖ్యంగా వ్యాపారస్తులకు యోగవంతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు కాంట్రాక్టులు కావచ్చు లీజులు కావచ్చు టెండర్ల విషయంలో మంచి ఫలితాలు లభించేటువంటి ఆస్కారము ఉన్నది ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలన్నీ ఈ వారము వసూలయ్యే అవకాశము ఉన్నది అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అవివాహితులకు వివాహమయ్యేటువంటి సూచన ప్రయత్నములు మొదలు పెట్టవచ్చు మరియు విద్యార్థిని విద్యార్థులకు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ సానుకూలమైనటువంటి ఫలితములు పొందుతారు కష్టే ఫలి అన్న సూత్రమును ఎప్పుడు విద్యార్థిని విద్యార్థులు మర్చిపోవద్దు కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటను ఎప్పుడూ మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి రాజకీయ నాయకులకు మధ్యమైనటువంటి సమయము పెద్దగా వృద్ధి ఉండకపోయినా ఇబ్బందులు మాత్రం కొని తెచ్చుకోవద్దు మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారు ప్రతినిత్యము రామరక్షాస్తోత్ర పారాయణం చేయటం ద్వారా వీరికి సానుకూలమైనటువంటి శ్రీరామ అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు పొందుతారు బుధవారన్నాడు వీరు ఆవుకు ఏదైనా గ్రాసం పెట్టడం లాంటి పనులు చేయటం ద్వారా ఇంకా శుభమైన ఫలితాలు పొందుతారు తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారం రాహువు కేతువు చాలా శుభమైనటువంటి స్థానముల యందు సంచారం ఉండటం అలాగే మిగతా గ్రహముల యొక్క అనుకూలత లేకపోవటం వల్ల మానసికమైనటువంటి అలజడి ఈ వారం పెరుగుతుంది ముఖ్యంగా మానసిక ఆందోళన వార ఆరంభంలో అధికంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండమని సూచన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని పనులలో చికాకు ఉంటుంది చిటికి మాటికి కోపం తెచ్చుకోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కొద్ది రోజులు ఓపిక పట్టడం అనేక ముఖ్యమైనటువంటి కార్యముల ఎందు తులారాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన ముఖ్యంగా స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు అందువల్ల శత్రుపీడ ఉండేటువంటి ఆస్కారము ఉంది జ్ఞాతులతో మాట పట్టింపులు బంధువులతో వైరం పెరిగేటువంటి అవకాశము ఉన్నందువల్ల మౌనేన కలహన్నాస్తి అనేటువంటి సూత్రము తులారాశివారు ఈ వారం మొత్తం పాటించాలి చక్కగా మౌనంగా ఉండటము దైవధ్యానం చేసుకోవటం ఈ రెండు తులారాశి వారికి ఇప్పుడు చప్పుకోదగినటువంటి మంచి సూచన సమయము అనుకూలంగా లేనప్పుడు దైవానుగ్రహం కోసం ప్రార్థన చేయటం తప్పు కాదు అయితే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం తులారాశి వారికి చాలా మంచిది మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధన చెయ్యండి అలాగే రాజకీయ నాయకులు అనవసరమైనటువంటి వివాదాల్లోకి తలదూర్చడం ద్వారా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి విద్యార్థిని విద్యార్థులు తాము చేసేటువంటి స్వయంకృత పొరపాట్ల వల్ల ఇబ్బందులు పాలవుతారు జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు మీకు వస్తాయి మహిళలకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి కాలమే అందుకే తులారాశివారు ఈ వారమంతా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శరవణ భవ శరవన భవ అనే మంత్రమును ఎల్లప్పుడూ జపిస్తూ ఉండటం చాలా మంచిది మరియు శనివారం నాడు ఆవుకు సేవ చేయటం చాలా మంచి ఫలితం వస్తుంది వారికి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా బుధుడు శని శుభంగా ఉన్నారు మనోల్లాసం ప్రయత్నముల వల్ల కార్యములు సిద్ధించేటువంటి ఆస్కారము ఉంది ముఖ్యంగా సంపూర్ణంగా ఇన్ని రోజులు మీ లోపల ఉన్నటువంటి శక్తంతా ఏదైతే ఉన్నదో ఆ శక్తినంతా కూడా తీసుకొని మీ కార్యముల ఎందు పెట్టినట్లయితే చాలా పనులు సఫలమవుతాయి యత్నముల వల్ల కార్యసిద్ధి లభిస్తుంది అయితే శస్త్ర సంబంధమైనటువంటి అంటే ఆయుధములు కావచ్చు శస్త్రములు కావచ్చు వాహనములు కావచ్చు వీటిని నడిపేటప్పుడు కానీ శస్త్రములను వాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండటము మరిచిపోవద్దు కొన్ని గాయములయ్యేటువంటి సూచన కనిపిస్తూ ఉన్నది ఆర్థికంగా మాత్రం చాలా క్రమశిక్షణగా ఉండాలి దుబారా ఖర్చులు తగ్గించుకోవటం ఒకటి మాటను పొదుపుగా వాడటం రెండు ఈ రెండింటి వల్ల వృశ్చిక రాశి వారికి సానుకూలత పెరుగుతుంది అలాగే మంచి శుభవార్త వినేటువంటి సమయము వారాంతములో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యము వార మధ్యంలో కొద్దిగా మానసికంగా చికాకు పెట్టించినప్పటికీ వారాంతంలో ఆ సమస్యలన్నీ తెరిపోతాయి రాజకీయ నాయకులకు చాలా అనుకూలమైనటువంటి సమయము అయితే కింది స్థాయి వారు చేసేటువంటి కొన్ని పొరపాట్ల ద్వారా సంబంధం లేనటువంటి విషయముల ఎందు మీ పేరు పాడయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి కింద ఉన్నటువంటి వారిని జాగ్రత్తగా గమనించుకోవటం అధికారులు కింది అస్థాయి అధికారులతో జాగ్రత్తగా ఉండటం ఉద్యోగస్తులు చక్కగా కార్యముల ఎందు తమ యొక్క నైపుణ్యములు చూపించటం ద్వారా ఉన్నతమైనటువంటి ప్రమోషన్లు పొందేటువంటి ఆస్కారము ఉంది స్త్రీలకు యథావిధిగా చాలా యోగంగా ఉంది రాజకీయ అలాగే విద్యార్థిని విద్యార్థులకు చక్కటి శుభవార్త ఈ వారాంతంలో వింటారు మంచి ఫలితాలు కలుగుతాయి వృశ్చిక రాశి వారు ప్రతి రోజు హనుమాన్ చాలీసా పారాయణం మర్చిపోకండి హనుమంతుడు మేము ఎప్పటికీ మిమ్మల్ని కాపాడుతాడు కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేయటం కోతులకు ఏదైనా మీ చేత్తో ఆహారం ఇవ్వటం లాంటివి చేస్తే చక్కటి ఫలితాలు ఇంకా భవిష్యత్తులో కూడా పొందే ఆస్కారం ఉంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా కుజుడు గురువు శుభంగా ఉన్నారు రాహుకేతువులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు అయితే ఆరోగ్య విషయంలోనే కొన్ని సమస్యలు ఎదురవుతాయి అజీర్తి కానీ ఉష్ణ సంబంధ వ్యాధులు కానీ అలాగే జీవిత భాగస్వామితో ఘర్షణ వాతావరణం కానీ తలెత్తేటువంటి సమస్య ఉన్నది కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవటం ద్వారా బాగుంటుంది మానసిక ఆందోళన పెరగవచ్చు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి వారాంతంలో శుభకార్యముల ఎందు పాల్గొంటారు అలాగే ద్రవ్య నష్ట సూచన కూడా కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మర్చిపోవద్దు స్త్రీలకు శ్రమాధిక్యత ఉంది అలాగే రాజకీయ నాయకులకు కొద్దిగా ఇబ్బంది ఎదురయ్యేటువంటి సూచన ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు మిశ్రమ కాలంగా కనిపిస్తూ ఉన్నది చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యేటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కావచ్చు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా మిశ్రమమైనటువంటి కాలం కాబట్టి ఈ వారమంతా వారు చక్కగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం కావచ్చు లేదా గురుచరిత్రలో ఘోర కష్టోద్ధరణ శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం లాంటివి చేయటం ద్వారా ఈ వారము ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అలాగే ధనుస్సు రాశి వారికి గురువారం నాడు గోవుకు సేవ చేయటం గోగ్రాసము సమర్పించడం లాంటివి చేయటం ఇంకా సత్ఫలితాలు పొందే ఆస్కారము ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ వారం బుధుడు శుక్రుడు రాహువు శుభంగా ఉన్నారు రవి గురువు అర్ధశుభులుగా ఉన్నారు ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి వైరాగ్యం పెరిగేటువంటి ఆస్కారము ఉన్నది అలాగే మంచి స్తోత్రములు కానీ మంచి మాటలు వినడానికి చాలా ప్రయత్నం చేస్తారు మనస్సు స్థిరంగా ఉంటుంది పెట్టుబడులు అనేటువంటివి గతంలో చేసినటువంటివి ఇప్పుడు మీకు ఫలితాలు ఇచ్చే ఆస్కారము ఉన్నది పురుషులకు మంచి సౌఖ్యము ఉంటుంది స్త్రీలకు భర్త ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు స్త్రీలకు దాయకమైనటువంటి కాలము రాజకీయ నాయకులకు పదవీ గండ సూచన ఉంది కాబట్టి వీరు తమ పదవిని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నము చేయాలి ముఖ్యంగా తలచినటువంటి కార్యముల ఎందు వారాంతంలో కొన్ని అనుకూలతలు ఉన్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో అభివృద్ధి అనేటువంటిది వారాంతంలో కనిపిస్తుంది పెట్టినటువంటి పెట్టుబడులకు స్వల్పమైనటువంటి లాభములు లభించడం ద్వారా కాస్త ఆనందాన్ని పొందుతారు అయితే చాలా వరకు అనవసరమైనటువంటి బాధ్యతలను మీద వేసుకోవటం ద్వారా అనవసరమైనటువంటి శ్రమను పెంచుకునేటువంటి ఆస్కారము ఉంది కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారమంతా మకర రాశి వారికి మిశ్రమవంతమైనటువంటి కాలము స్త్రీలకు శ్రమాధిక్యత యథావిధిగా ఉన్నప్పటికీ మానసిక సౌఖ్యం మాత్రము ఉంటుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు శుభవార్తా శ్రవణము తప్పకుండా ఉంటుంది తలచినటువంటి సీట్లు అంటే ఏవైతే వీళ్ళు కోరుకుంటున్నారో అవి వచ్చేటువంటి ఆస్కారము ఉంది రాజకీయ నాయకులకు కొద్దిగా మిశ్రమవంతమైనటువంటి కాలము మకర రాశి వారు ప్రతినిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యటము అలాగే వీలైనంత శ్రీరామ తారక మంత్ర జపానుష్ఠానం చేయటము శుక్రవారం నాడు గోసేవ చేయటము లాంటి పనులు చేయటం ద్వారా ఇంకా సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారము శుక్రుడు కేతువు శుభంగా ఉన్నారు రవికుచులు అర్ధశుభులు ముఖ్యంగా అకారణ వైరం పెరిగేటువంటి సూచన ఉన్నది శరీర బాధ పెరుగుతుంది అలాగే మనస్సంకటము కొన్ని కొన్ని ఇబ్బందులు వారం మధ్యలో కూడా వచ్చేటువంటి ఆస్కారము ఉన్నది నూతనమైనటువంటి పెట్టుబడుల ఎందు జాగ్రత్తలు అవసరము ఏదైనా కొత్తగా కొనాల్సి వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించటం మంచిది వార మధ్యంలో ఆరోగ్య భంగ సూచన కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవటము అలాగే ఎంత మాట పొదుపుగా వాడితే అంత బాగుంటుంది స్త్రీలకు ఈ వారమంతా అనుకూలంగానే ఉంది సౌఖ్యం ఉంటుంది మానసికమైనటువంటి క్లేశం ఉన్నప్పటికీ అనుకున్నటువంటి పనులన్నీ సాధిస్తారు విద్యార్థిని విద్యార్థులకు యోగవంతమైనటువంటి కాలము సత్ఫలితాలు పొందుతారు శుభవార్త శ్రవణంతో మీ ఇంట్లో ఉన్నటువంటి వారికి ఆనందాన్ని ఇస్తారు అలాగే ప్రతి నిత్యము శనైశ్చర స్తోత్ర పారాయణం చేయటము మొదలైనటువంటి వాటి ద్వారా ఇంకా సానుకూల ఫలితాలు కూడా పొంది ఆస్కారము ఉన్నది ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము వీరికి చాలా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆదివారం నాడు గోసేవ చేయటం కూడా మర్చిపోవద్దు తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ వారము గురువు శుక్రుడు శని శుభంగా ఉన్నారు రవి అర్ధశుభుడిగా ఉన్నాడు చాలా రోజులుగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి కొన్ని ద్రవ్యలాభ సూచన కనిపిస్తూ ఉన్నది మానసికంగా చాలా ప్రశాంతతగా ఉంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది సత్ఫలితాలు పొందుతారు అయితే తీవ్రమైనటువంటి భావోద్వేగాల వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు కాబట్టి మంచి విషయముల యందు మంచి ఆలోచనలు చేయటము అలాగే నూతనమైనటువంటి ఉల్లాసంతో కార్యములను పూర్తి చేయడం లాంటివి పూర్తి చేయవచ్చు అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం బాగుంటుంది ఈ వారమంతా కూడా స్త్రీలందరికీ తలిచినటువంటి పనులు పూర్తవుతాయి వారు ఏవైతే కోరుకుంటున్నారో అనేక రోజుల నుంచి అవి తీరేటువంటి కాలం కూడా ఈ వారాంతంలో వస్తుంది విద్యార్థిని విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితములతో చాలా ఆనందంగా ఉంటుంది రాజకీయ నాయకులకు మిశ్రమవంతమైనటువంటి కాలము మీనరాశి వారు ఈ వారమంతా దత్తాత్రేయ స్తోత్ర పారాయణము అలాగే ఘోర కష్టోద్ధరణ దత్తస్తోత్ర పారాయణము దత్త శరణం మమ దత్త శరణం మమ అనేటువంటి మంత్రమును ఎల్లప్పుడూ పారాయణం చేయటం ద్వారా ఇంకా సానుకూలతను పొందుతారు మీనరాశి వారు సోమవారం నాడు గోవులకు సేవ చేయటం గోవులకు గ్రాసం తినిపించడంతో ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితములు గత అన్ని వారాల్లో చెప్పినట్టుగానే ఈ వారము చెబుతున్నాను ముఖ్యంగా వార ఫలితముల ఎందు పెద్దగా మార్పులు చోటు చేసుకోవు ఎందుకంటే చాలా గ్రహములనేటువంటివి పెద్దగా మార్పు అనేటువంటిది ఉండదు అయితే ఈ వారం ముఖ్యంగా మిథునంలోకి రవి కొద్దిగా సంచారం దీనివల్ల కొన్ని కొన్ని మార్పులు అనేటువంటివి జరుగుతాయి ఏదేమైనా భగవంతుడి ఎందు విశ్వాసము భగవంతుడి ఎందు నమ్మకము అన్నింటికి పరిష్కారాన్ని సూచిస్తుంది కాబట్టి పెద్దల మాటను గురువు గురువాక్యమునందు విశ్వాసము ఉంచటము దైవమును ఎల్లప్పుడూ విశ్వసించటము ఈ రెండు చేయటము తల్లిదండ్రులను సేవించటము ఇటువంటి పనులు చేస్తే అందరికీ బాగుంటుంది అందరికీ సత్ఫలితాలు రావాలి అని అందరికీ కాలము కలిసి రావాలి అని నేను ఎల్లప్పుడూ ఆ మా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రార్థన చేస్తూ ఉంటాను కాబట్టి మీ అందరికీ మంచి ఫలితములతో ఆనందంగా ఈ వారమంతా ఉండాలి అని ఆ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రార్థిస్తూ మరల వచ్చే వారం వార ఫలితములలో కలుసుకుందాం స్వస్తి లోకాసమస్తా సుఖినో భవంతు ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణశ సద్భావన అస్తు విశ్వస్య కళ్యాణమస్తు